హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను బాలు మాట్లాడుతాను, బాలు ఆర్ట్స్ తిరుపతి. ఛానల్ నేమ్ కూడా అదే. ఒక ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పే సబ్జెక్ట్ ఏమంటే హ్యూమన్ డ్రాయింగ్ మనం చూపించాను మీకు. లేడీ ఫేస్ ఎలా ఉండాలి, ఇప్పుడు జెంట్స్ ఫేస్ ఎలా ఉండదో మేము చూపిస్తాను. ఒక ఫ్రెండ్స్ చూడండి, ఇది మీకు హైడ్రో మెమరీ డ్రాయింగ్ ఉంది కదా, అందులో వస్తుంది. మెమరీ డ్రాయింగ్ అంటే హెడ్ అవన్నీ వేయాల్సి ఉంటుంది, అది నేను తర్వాత చూపిస్తాను. ఫుల్గా ఎలా వేయాలి అనేది మీకు ఇప్పుడు హెడ్ ఎలా వేయాలి, స్ట్రైట్గా ఎలా వేయాలి చూపిస్తాను. మళ్ళా తర్వాత సైడ్ ఫేస్ కూడా చూపిస్తాను, చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి చూడండి. ఇప్పుడు మనము కొడుకు ఆకారము వేసుకోవాలి. ఈ విధంగా కోడిగుడ్డ ఆకారం వేసుకోవాలి. దీన్ని ఫోర్ పార్ట్ చేయాలి, ముందు చెప్పాను కదా. అదే విధంగా సెంటర్ లైన్, సెంటర్ లైన్, దీనికి సెంటర్ లైన్, 1 2 3 4. ఒక ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి, దీంట్లో ఒక మిడిల్ లైన్ స్ట్రైట్ లైన్ ఇలా చూసారు కదా ఫ్రెండ్స్. ఈ విధంగా మనము ఓవర్ షేప్ వేసుకోవాలి. ఇది మీకు చెప్పాను కదా, ఫస్ట్ వచ్చేసి హేస్, హేస్ భాగము, ఇది మిదిటి భాగము, ఇది వచ్చేసి ముక్కు భాగము, ఇది వచ్చి పెదవుల భాగము, 1/3. ఓకే ఫ్రెండ్స్, ఇది చూడండి. ఇలా వేసుకోవాలి. తర్వాత వచ్చేసి నెక్స్ట్ చెవులు అనమాట. మీకు చెప్పాను కదా, కళ్ళు కాడించి కళ్ళుకి ఈక్వల్గా చెవు, ఇక్కడ ముక్కుకి ఈక్వల్గా చెవు బాగా ఉంటుంది అనేసి అదేవిధంగా వేయాలి. ఈ విధంగా ఇప్పుడు దీంట్లో కొద్దిగా అడ్జస్ట్మెంట్ ఉంది, చూడండి. హెయిర్స్ని ఎలా వేయాలంటే కొద్దిగా ఇక్కడ హైట్గా వేయాలి. ఇక్కడ కూడా కొద్దిగా అదే విధంగా ఈ విధంగా వేసుకోవాలన్నమాట. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇప్పుడు కనుబొమ్మలు అనేది వేస్తాను చూడండి. కనుబొమ్మలు అనేది అబ్బాయికి వచ్చేసి కొద్దిగా లావుగా ఉంటుంది, అమ్మాయికి కొద్దిగా సన్నగా ఉంటుంది అని చెప్పాను కదా. ఆ విధంగా కొద్దిగా లావుగా వేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ కళ్ళు అనమాట, కళ్ళు అంటే వీటికి కళ్ళు రెప్పలు అనేది జెంట్స్కి అంత కళ్ళు రెప్పలు కనపడవు, లేడీస్కి బాగా కళ్ళు రెప్పలు కనపడతాయి. జెంట్స్కి కళ్ళు రెప్పలు వేయాల్సిన అవసరం లేదు, లైట్గా చూపించాలి. ఈ విధంగా కళ్ళు వేస్తాం అనమాట. ఓకే, ఇప్పుడు ముక్కు అనమాట, చూడండి. ఈ విధంగా ముక్కు వేస్తాం అనమాట. ఇప్పుడు చూడండి పెదవులు, పెదవులు చెప్పండి కదా, 1/3 అనేసి
అలా వేసుకోవచ్చు కదా. ఇదే అన్నమాట పొజిషన్. ఇదే అన్నమాట ఇప్పుడు నేను చెప్పేది ఏమిటంటే, ఇది మనం ఫస్ట్ లైన్స్ వేసాం కదా, ఆ లైన్స్ అన్ని కొంచెం అరేంజ్ చేశాను అనమాట. తుడిపోయాలి చూడండి, ఇవన్నీ తుచ్చేస్తాను. ఫోన్ లైన్స్ అన్ని తుడిచేయాలన్నమాట, సెంటర్ లైన్స్ ఇవన్నీ తుడిచేయాలి. మళ్ళీ మేము డ్రా చేసి ఇస్తాను అన్ని లైట్ పెట్టాలని. ఈ విధంగా మనము చూడు వాళ్ళు క్లియర్గా వేయాలి అనమాట. సైడ్ కనపడదు ఓకే, అది కనిపించవు ఇది అనమాట. ఇప్పుడు దీన్ని కూడా హేస్ట్ ఇట్లా వేసుకోవచ్చు అనమాట. చూడండి ఇప్పుడు మెడ భాగం చూడండి, ఈ విధంగా మెడ భాగం వేసుకోవాలి. మళ్ళా తర్వాత ఇప్పుడు కాలు షేప్ వేయాలి. కాలు షేప్ చూసారా ఫ్రెండ్స్, ఈ విధంగా మనం బొమ్మని ఈ విధంగా తీసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, డ్రాయింగ్ అనేది ఒకటి ఒక మంచి ఒక వ్యక్తికి మంచి అవకాశం ఉంటుంది డ్రాయింగ్ నేర్చుకోవడం వల్ల. దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఒక చేత వేసే ఆర్టిస్టు మీరు కంప్యూటర్లో అయినా కానీ దేవుడైనా జనులైనా కానీ మీరు ఈజీగా చేయగలరు. హ్యాండ్ వర్క్ ఉంటే మీరు కంప్యూటర్లో ఈజీగా వర్క్ చేయగలరు. అది చాలా ఇంపార్టెంట్ అనమాట. డ్రాయింగ్ అనేది ఇట్లా నేర్చుకోవాల్సి ఉంటుంది ఓకే ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు చూడండి ఫ్రెండ్స్, నేను ఇట్లా స్ట్రైట్ ఫేస్ వేసాను. మీకు ఏదైనా డౌట్ ఉంటే నన్ను నాకు చెప్పండి, నేను చేస్తాను. ఇదే విధంగా మనము సైడ్ ఫేస్ వేసుకోవాలి. ఇప్పుడు సైడ్ ఫేస్ ఎలా వేయాలి మీకు పూర్తి సైడ్ ఫేస్ చేసి చూపిస్తాను. కొద్దిగా మీకు ఈజీగా ఉంటుంది, మీకు అలవాటు ఉంటుంది ఎట్లా ఎట్లా గీయాలనేది. ఇప్పుడు చేసి చూపిస్తాను చూడండి ఓకే ఫ్రెండ్స్. ఫుల్ సైడ్ ఫేస్ అనమాట పూర్తిగా ఓకే. చూడండి కోడి ఉంటే ఆ కర్మ అనేది కంపల్సరీ వేసుకోవాల్సి ఉంటుంది. సైడ్గా వేసుకోవాలి, క్రాస్ వేసుకోవాలి, స్ట్రైట్గా వద్దు, క్రొక్కది క్రాస్ వేసుకోవాలి అనమాట ఓకే. దీనికి ఫోర్ పార్ట్స్ చేయాలి. కొద్ది క్రాస్ వేసుకుందాం, కొనుక్కుంటాం స్ట్రైట్ వేసుకుందాం, కొద్ది క్రాస్ వేసుకుందాం అనమాట. దీనికి ఫోర్ పార్ట్స్ సేమ్ దీనికి ఒక సెంటర్ లైన్ ఓకే ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది నేను ఈ విధంగా ఇప్పుడు నుంచి ముందు నుంచి ఇదే విధంగా ప్రాక్టీస్ చేస్తున్నాను, ఎందుకంటే ఇది కొద్దిగా ఈజీ ప్రాసెస్ ఉంటుంది. కొన్ని యూట్యూబ్లో నేను చూశాను, వాళ్ళ అనుభవం ఏదో నాకు అంతగా తెలియదు. కాకపోతే వాళ్ళు ఎట్లా చేస్తారంటే, దీనికి ఒక ఇక్కడ ఒక మెజర్మెంట్, ఇక్కడ ఒక మెజర్మెంట్, ఈ చోకు మెజర్మెంట్, ముక్కు ఇవన్నీ వేస్తారనమాట. అందువల్ల ఏమవుతుందంటే కొద్దిగా నేర్చుకున్న వాళ్ళు కూడా కొద్దిగా ఇబ్బంది అయిపోతుంది. అవన్నీ ఆ మెజర్మెంట్స్ మనకి ఏం అర్థం కావడం లేదే అనేసి, అంటే వాళ్ళ ఐడియాలో వాళ్ళకి ఉంటుంది. కాకపోతే నేను చెప్పేది ఏమంటే కొద్దిగా ఈజీ మెజర్మెంట్ మీరు ఎలా వేయాలని చెప్తారనమాట. అందువల్ల చూడండి ఫ్రెండ్స్,
ఇది ఫస్ట్ మీకు చెప్పాను కదా, ఫస్ట్ ఇది హెడ్స్, ఇది మొదటి భాగము, ఇది ముక్కు భాగము, ఇది పెదవుల భాగం, వన్ బై థర్డ్. ఇది చూడండి ఒక హెడ్స్ ముందు పక్క ఒక హెడ్స్. ఇది మొదటి భాగం చూసారా, ఇది మొదటి భాగం, ఇది ముక్కు భాగం. ఇప్పుడు వన్ బై థర్డ్ పెదవులు ఇప్పుడు ఇది వేసాం కదా. ఇప్పుడు మనం ఆలోచించాలి ఏంటంటే గడ్డం అనేది కూడా కొద్దిగా ముక్కు బయటకు వచ్చింది కదా, ఆ విధంగా కొద్దిగా గడ్డం కూడా కొద్దిగా ముందుకు వస్తుంది అనమాట. చూడండి నెక్స్ట్ ఏంటంటే మనం చెవు చెప్పాను కదా మీకు, కన్ను కాడి నుంచి ఈక్వల్ గా ముక్కు కాడి ఈడు వరకు హెడ్స్ ఇవన్నీ మీకు అన్ని
మామూలు గేమ్ నుంచి ఆడతారు, అవి ఏ విధంగా ఆడలేదు క్వశ్చన్ పేపర్లో ఉండేట్టు చూసి చెప్తాను మీకు. ఈ విధంగా నువ్వు హాఫ్ బాగు వేసుకోవాల్సి ఉంటుంది. ఇది సైడ్ వచ్చేస్తుంది అనమాట. ఇందులో ఇది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇది మీకు నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారని, షేర్ చేస్తాను, లైక్ చేస్తారని అనుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.